హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు హాజరు కానున్నారు. రేపు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రతినిధుల సభను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. వాటి నుంచి విశాఖలో G20 సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు 69 దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. G20 సదస్సు నేపథ్యంలో విశాఖలో కోలాహలం నెలకొంది. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 53వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు 661.4 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. ఇవాళ పెనుకొండ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. కడపలో హత్యకు గురైన పశు సంవర్ధక శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ అచ్చెన్నను కుటుంబాన్ని టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పరామర్శించింది. కర్నూలులోని ఆయన నివాసానికి వెళ్లిన నిజ నిర్ధారణ కమిటీ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. వివేక హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ చేపట్టిన ధర్మాసనం సీబీఐ తీరుపై సీరియస్ అయింది. స్టేటస్ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేదని అసహనం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారణ 3 వారాలకు వాయిదా పడింది. ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో ఈడీ సమన్లపై సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కవిత ఆశ్రయించారు. రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించడంపై మండిపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే. దీనికి నిరసనగా పార్టీ ఎంపీలంతా రాజీనామా చేయాలని తన అభిప్రాయాన్ని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారనే భయంతోనే బీజేపీ కుట్రలకు తెరలేపిందని ఆరోపించారు. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రను రాజకీయం చేయొద్దని బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ కోరారు. హైదరాబాద్ ఎంజే మార్కెట్ చౌరస్తాలో పావురాలు ఎగురవేసి రాజాసింగ్కు శాంతి సందేశం పంపారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను వేలం వేయనున్నారు. ఏప్రిల్ 10 నుంచి ఈ వేలం వేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. తిరుపతిలో గంజాయి పట్టుబడ్డంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. గంజాయి ముఠాను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి కేజీన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొత్త వలసలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న విజయ స్టోన్ క్రషర్లో ప్రమాదవశాత్తు కొండ చర్యలు విడిగిపడి ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లాలో ఇద్దరు సెక్యూరిటీ గార్డుల మధ్య గొడవ హత్యకు దారితీసింది. మృతుడు అస్సాంకు చెందిన రాబిన్ గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేశంలో కరోనా మహమ్మారి పడగ విప్పుతోంది. రోజురోజుకు కోవిడ్ వైరస్ విజృంభిస్తోంది. ఇటీవల క్రమంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం భయాందోళన కలిగిస్తోంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.